Who are your 3 a.m. friends? Andra 3 time na phone pick jese Venki apadu. Okay. Venki ki time nidharlo time lo paadu onda wo. Hyderabad lo me favorite hangout spot enti. Hyderabad lo na favorite. Ante ekkada gelte can we bump into Naga Vamsi? E one drive in lo. One drive in. Very regular. E baga. Okay. Sitara has almost 60-70% hit ratio. Harkas ne 90% and distribution lo almost 100% lo unnaru success ratio. So what is glory and failure for you? Ante you had both. Success ne enjoy cheyana nene ananu. Alani over the board ellipoyeme wo anattuga emi anta extrovert ga nene em behave cheyana asala. Failure matram baga gettiga కొంచెం జనాల్లోకి రావడానికి బాగా దడుస్తాను నేను. ఓకే. అంత ఈజీగా ఫెయిల్యూర్ని తీసుకోలేను. వెన్ ఐ నో దట్ ఫిల్మ్ ఇది వర్క్ అవ్వదు అంటే ఓకే, కానీ అప్పుడప్పుడు అండ్ కొంచెం యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఏదైనా అయిందంటే మాత్రం నేను. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ గ్లోరీ అనుకుంటున్నారు ఇప్పటిదాకా ఈ 10 yearsలో? బిగ్గెస్ట్ గ్లోరీ అని ఏం లేదు. వీ హ్యాడ్ అజ్ఞాతవాసి ఇన్ 2018 Jan, 2018 Octoberలో అరవింద్ సమేత, 2019లో జెర్సీ, 2020లో అలవై కుండపురం. వీ కేమ్ అవుట్ ఆఫ్ అగ్నాథవాసి లైక్ దాట్ విత్ త్రివిక్ సార్ అంత స్ట్రాంగ్గా. అదే సంవత్సరంలో హిట్ కొట్టాలని తారకన్న అనుకున్నారు, డైరెక్టర్ గారు అనుకున్నారు, అరవింద్ సమేత అయింది, జెర్సీ గౌతమ్ జెర్సీ, దాంతో ఇమీడియట్గా సరే మళ్ళీ అలవై కుండపురం. సో దట్ పీక్ బిఫోర్ కోవిడ్. వన్ ఫిల్మ్ యూ వాంట్ టు అరైజ్ ఫ్రమ్ యువర్ ఫిల్మోగ్రఫీ? దేర్ నో ఫిల్మ్ లైక్ దాట్. ఐ మేడ్ మిస్టేక్స్. We haven't said we haven't made mistakes, any we have made mistakes, any there's nothing like ipudu erase the film anedi. I have no bad experiences given a chance and it's just a hypothetical question. No, sadhu ipudu ran rangam disaster cinema and Sudhir is very close to me, director Sharma gartho nenu eppudu touch lo. See, cinema erase cheseyalsa anta adu em untadu cheppandi, tappulu jarugutayi, daniki em cheyalem kada. Okay. First mee babaey mimmalni vachi ba chesevara anna cinema idi అసలు అంటారు, ఎందుకంటే ఏ సినిమా బాబాయ్ ఈ బడ్జెట్లో తీస్తాను అని తీయలేదు ఇప్పుడు దాకా. ఓకే. హిట్లు ఫ్లాపులు పక్కన పెట్టండి, అది ఎప్పుడు ఆయన పట్టించుకోరు. బడ్జెట్లో సినిమా తీర్చొచ్చావా లేదా అని అడుగుతారు, అది ఈ ఇప్పుడు దాకా జరగలేదు కాబట్టి అసలు ఎప్పుడు ఇంకా సాటిస్ఫై చేయలేదన్నమాట. లేదు అసలు. అది నియర్ ఫ్యూచర్లో ఉందా? నా వల్ల అయితే అవుతుందని నేను అనుకోవట్లేదు. ఓకే. ట్రై చేస్తున్నా. కానీ మీకు మీరు బాగా చేశాను అనుకున్న సినిమా? నేను బాగా చేశాను అనుకున్న సినిమా కంటే అప్పుడు గౌతమ్ని, ఇప్పుడు మళ్ళీరావా తీశాడు గౌతమ్, బ్యూటిఫుల్ ఫిల్మ్ యాక్చువల్లీ. అవును, నాకు బాగా నచ్చింది. జనానికి ఎంతవరకు నచ్చిందో లేదు నాకు తెలియదు. నేను సన్ నెక్స్ట్ చూడగానే ఇమీడియట్గా గౌతమ్ ఫోన్ చేసి సినిమా చేద్దాం గౌతమ్ అన్న. సో అట్లాంటి డెసిషన్స్ నేను బాగా తీసుకున్నాను. నా నమ్మకం కృష్ణ నిజంలో చూడగానే సిద్ధుతో సినిమా తీయాలని, తొలి ప్రేమ చూడగానే వెంకీ మనకి బాగా సింక్ అవుతాడు అని అనిపించడము. సో రంగ్దేల్ లాంటి సినిమా మేము అనుకున్న రేంజ్ రాకపోయినా కూడా అతని మీద ఎంతైనా బెట్ చేయొచ్చు అని ధనుషుని, ఇట్లాంటివన్నీ నేను కొంచెం డెసిషన్స్ మంచి తీసుకున్నానేమో, నాకు నా ఫీలింగ్ అంతే. నెక్స్ట్ అప్కమింగ్ ఇమీడియట్ అయితే ఎన్బీకే 109 మ్యాజిక్ అన్నీ ఉన్నాయి. సో ఎన్బీకే 109 టైటిల్ ఎప్పుడు ఏంటి? దీపావళికి ఇంకా ఫైనల్ చేయాలి, రేపేళ్ళు ఉంటే ఫైనల్ చేద్దాం. 2-3 ఆప్షన్స్ పెట్టుకుని కూర్చున్నాడు బాబు. బయట వినిపించే ఏమైనా నిజాలు ఉన్నాయా? ఏమేమిస్తున్నాయి మరి, నేనేం అంత అవన్నీ పట్టించుకోను, ఎందుకంటే రోజుకు ఫ్యాన్ మేడ్ పోస్టర్ వస్తుంది బయట. సో అవన్నీ పెద్ద. ఓకే. అగైన్ ఎన్బీకే 109 విషయంలో కూడా ఇనీషియల్లీ వెరీ లాంగ్ బ్యాక్ టీజర్స్ ఇచ్చారు కదా, కొంచెం రష్డ్ అనిపించాయి కొంతమందికి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంటెంట్ షూట్ షాట్ అవ్వాలి కదా. సో హౌ డు యు రిలీజ్? బాలకృష్ణ గారు ఇప్పుడు ఏం చేసినా స్క్రీన్ పగిలిపోతాను, అలాంటి ఆయన ఇప్పుడు దా రిలీజ్ లాస్ట్ అఖండ, వీర సింహ రెడ్డి, భగవంత్ కేసరి, ఈ సినిమాలు ఒక ఎక్స్పెక్టేషన్తో చూసారు, ఒక రీచ్ వచ్చింది కదా సినిమాలకి. అంటే ఇప్పుడు నేను అంత కాన్ఫిడెంట్ చెప్తే ఇది ఆర్గన్స్ అంటారు, కానీ వాటి కంటే విజువల్గా కానీ హీరో గారు మన ప్రజెన్స్ కానీ వీటికి కానీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషనే రండి, ఆ ఎక్స్పెక్టేషన్ మొత్తానికి రీచ్ అవుతాం. అగైన్ BD12 టైటిల్ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని చెప్పి ఎప్పుడు వస్తూనే ఉంటుంది న్యూస్. అది ఎనీథింగ్ కానీ ఎక్స్పెక్ట్ టైటిల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఒకటి ఏంటంటే అనిరుద్ధితో ఏది మనం ఏదన్నా అనుకుంటే రాదు, అతను అనుకోవాలి ఫస్ట్, అతను ఎప్పుడు అనుకుంటే వస్తాయని. మేము ఒకటి న్యూస్ వేసాము వీటి గురించి, ఎన్టీఆర్ ఆర్ బాలకృష్ణ వాయిస్ ఓవర్ అని. మీరు ఒక రిప్లై కూడా ఇచ్చారు, మహేష్ బాబు వెంకటేష్ అని. మరి ఎవరు ఫైనలైజ్ చేశారు? ఫైనల్ చేయాలి ఇంకా, అదే చెప్తున్నాను కదా నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ చెప్పిస్తానికి. వాయిస్ ఓవర్ అయిన హీరో గారిని, సార్ రేపు ఈ పలానా డేట్కి టీజర్ అండి మీరు వాయిస్ ఓవర్ చెప్పాలని నేను హీరో గారిని అడిగాను అనుకో, ఆ డేట్కి టీజర్ వస్తుందని మన చేతిలో ఉండదు, అనిరుద్ చేతిలో ఉంటుంది. అందుకని అనిరుద్ స్కోర్ ఇచ్చేసిన వాయిస్ ఓవర్ చెప్తామని ఆపే. వాళ్ళ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్రమ్ యువర్ లైన్అప్ ఈజ్ మ్యాజిక్. అసలు ఎప్పుడు ఎలా షూట్ అయిపోయింది ఇది? వి వాంటెడ్ టు మేక్ దట్ ఫిలిం ఆ ఫార్మాట్లోనే. ఆ సినిమా గురించి ఏది బయటకు వచ్చినా ఒక అనిరుద్ సాంగ్తో రావాలి అనేది గౌతమ్ ప్లాన్. సో దాని ప్రకారం సినిమా అంతా తీసిపెట్టినాడు, ఒక సాంగ్ తీయాలంతే, అది కూడా విజువల్గా కూడా సాంగ్ ఆడియో కావాలని దాన్ని ఆపాము అనిరుద్ అని సాంగ్. సో వెయిటింగ్ అని కాదు, వీ నో సీ దిస్ ఇస్ ద వర్క్ స్టైల్ ఆఫ్ అనిరుద్. అంటే మనం మేము అతని మీద ఏమి ఇంకా ఇవ్వలేదని ఫ్రస్ట్రేట్ అయిపోవడం అలా లేదు, అనిరుద్ ఇలానే పనిచేస్తారని మాకు తెలిసే దిగం. సో ప్రాసెస్లో జరుగుతాయి అన్నీ అంతే, కానీ ఇట్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. హై స్కూల్ రొమాన్స్, హై స్కూల్ మ్యూజికల్ రొమాన్స్, ఎమోషన్స్, ఆ హై స్కూల్ పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఒక ముద్దు గురించి ఎలా ఆలోచిస్తారు, ఒక హగ్గు గురించి ఎలా ఆలోచిస్తారు, ఇవన్నీ థాట్ ప్రాసెస్. కానీ ఒక పేరెంట్స్తో ఎమోషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కొత్తగా గౌతమ్ చాలా బాగా చెప్పాడు. ఆల్సో దేర్ ఆర్ టూ మూవీస్ ఇన్ సితారా విచ్ ఆర్ అనౌన్స్డ్ బట్ ఏం న్యూస్ లేదు ఇప్పటి వరకు. వన్ ఈస్ తామరా బై రవి కే చంద్ర, అది అవార్డ్స్ షో నుంచి వీటి ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీద్దాం అనుకున్నది, స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఓజీ అయిపోయి. ఇంకా లైన్అప్ లో ఉందా? ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసం తీస్తున్నాం, సపరేట్ లైన్ వేరేగా పెట్టుకుని తీస్తాం, థియేటర్కి రాదు అది. థియేటర్కి రాదు. ఓకే, వన్ మోర్ ఈజ్ అనగనగా ఒక రాజు, నవీన్ పోలిష్ ఎట్టితో, అది జానిక్ సెట్స్కి వెళ్తున్నాం. ఎవరు డైరెక్టర్? కొత్త కుర్రాడు. కెన్ యూ నో హిమ్? తెలుసా లేకపోతే డెబ్యూటెంట్? సో స్టోరీ స్టిల్ కళ్యాణ్. ఓకే, గన్యా శంకర్ ఇస్ షెల్డా. Any particular reason or nothing like that? I mean, I thought at this point of time making that film is not right. Okay. One more thing we are hearing about Mad Square is heroines undaru annattu antunaru. It's a surprise. Wait, just telustayani. Okay. Again, Kohinoor is one more interesting project. Almost NTR Nilgari Jan date ke esaru. Ade month lo vastada. చూద్దాం భవిష్యత్, బట్ తారకన్న వస్తే దాన్ని బట్టి అప్పుడు ప్లాన్ చేయటం. సో ఇప్పుడు ఇది ప్లేస్ హోల్డర్ అనుకోవచ్చు డేట్. సో ఇప్పుడు ఒకవేళ తారకన్న నీలగారి ప్రాజెక్ట్ రాలేదనుకోండి, అప్పుడు ఇంకేదైనా సినిమా వేయటం వదిలి మనం స్లాట్ బుక్ చేసుకుంటే బెటర్ కదా. ఓకే, దాంతో తప్పేముంది దాంట్లో.